రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలోనే ఒక అంశం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఏ విషయమై మనం సఫర్ అవుతున్నామో, ఆ సఫర్ అవటానికి కారణాలు ఏమిటి, దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క బాధని అనుమతిస్తాడు, దేవుడు అనుమతిస్తాడా లేదా, సఫరింగ్స్ని దేవుడు అనుమతిస్తాడా లేదా. అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం సఫరింగ్ని, అవునా. బాధని ఎక్కువగా ఎవరు తెచ్చుకుంటారు వారి జీవితాల్లో? మన నోరు తెరవకపోతే ఏ బాధ ఉండదండి. అన్నిటికీ ప్రాబ్లం ఏంటో తెలుసండి, మన నాలుకే. అదే పెద్ద ఆయుధము మన శరీరంలో. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఒకవేళ మీ బాధ మీకు చేదుతనాన్ని మిగులుస్తుందా, ఈ బాధ వలన మీ జీవితము చేదుగా మార్చబడ్డదా, ఈ బాధ వలన దేవునితోని సత్సంబంధము కలిగి మీరు ఉండలేకపోతున్నారా, ఈ బాధ మీకు చింత కలవరిని తీసుకొస్తుందా, కలవరి పడేలాగా మిమ్మల్ని ఈ బాధ చేస్తుందా, ఈ బాధ దేవునికి దూరంగా తీసుకొని వెళుతుందా, బాధపడుతున్నందుకు ఇంకా దేవునికి దగ్గరగా వెళుతున్నారా అని ఈరోజు మనము వాక్యానుసారంగా కొన్ని మాటలు మనము చూద్దాం. సహజంగా అసలు సఫరింగ్ ఎక్కడ ప్రారంభమైనది మనం ముందు చూసుకుందాం. ఎందుకు ప్రారంభమైంది సఫరింగ్? ప్రారంభం అవటానికి, ఈ బాధలు ప్రారంభం అవటానికి కారణం ఎక్కడ ఎక్కడ మొదలైందంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండానికి వెళ్ళాలి. రైట్, నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఆన్ అకౌంట్ ఆఫ్ ద డిసోబీడియన్స్ ఆఫ్ ఈవ్ అండ్ దెన్ యాడమ్. మొట్టమొదటిగా అవ్వ ఏమిటంట, అవ్వ అవిధేయత చూపించటము వలన ఆ తర్వాత ఆదాము ఆ బాటలో వెళ్ళినందుకు ఏమైందంట, ఒక లెగసీని మనకి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏదేను తోటలోని పాపము చేయక మునుపుడు శ్రమ ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఏడుపు ఉందా, చింత ఉందా, దిగులు ఉందా, కలవరి పడటం ఉన్నదా చెప్పండి. కాదు కదా, ఎక్కడ లేదు. అసలు ఏదేను తోటలో ఆదాము అవ్వ పాపము చేయక మునుపు, దేవునికి అవిధేయత చూపక మునుపు ఈ శ్రమలు ఏమైనా ఉన్నాయండి? శారీరక శ్రమలైనా ఉన్నాయా, పోనీ ఆత్మీయ శ్రమలను విడిచిపెట్టండి. శ్రమలు రెండు రకాలు ఉంటాయి మన జీవితాల్లో. ఒకటి శారీరకమైన శ్రమ, రెండోది ఆత్మీయ శ్రమ. శరీరము కృంగిపోయినా ఆత్మను మనము కాపాడుకోగలిగితే అది మనకి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే, దేవుడు రెండు మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఆది కాండములోని 3:16-19 మనము చూస్తే దేవుడు అంటున్నాడు, ఇందుమూలమున నీవు చేసిన ఈ కార్యము వలన ఆ నేల శపించబడ్డది అంటాడు. అప్పటి వరకు దేవుడే సమస్తము సమకూర్చి, ఆదాము ఏదైనా విత్తాడా, ఆదాము ఏదైనా కోసాడా, ఆదాము ఏదైనా పంట ఏమైనా చేసాడండి, ఏమైనా పని చేసిండా? మొట్టమొదటి పని ఏం చేసిండో తెలుసా, ఆదాము నిద్రపోయిండు. ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి. ఆ రోజు ఆరో దినము ఆదాముని సృష్టించిన తర్వాత మరుసటి దినం ఏమి దినము, ఏ పని చేయనక్కర్లేదు, నేను అన్ని పని చేసి సమస్తము నీకు సమకూర్చి నేను ఇచ్చాను, నాయందు నువ్వు విధేయత కలిగి ఉంటే నీకు ఏ శ్రమ లేదు, నాయందు నీకు విశ్రాంతి దొరుకును కాబట్టి నాయందు నువ్వు విశ్రాంతి పొందుకోవటానికి నువ్వు ప్రయాసపడు. విన్నాడా ఆదాము ఆ మాట, అవ్వ విన్నాదా? లేదు, వినలేదు. కాబట్టి అనేక రకమైన బాధలు అనుభవించవలసిన అవసరత వచ్చింది. ఏమిటి అది చూద్దాం ఒకసారి. లేఖనాల ప్రకారం నీ అవిధేయతనే సమస్త బాధలకు మూలము కారణము కూడా. ఈరోజు మనం బాధపడుతున్నామంటే మన అవిధేయత వలన. ఎందుకంటే అవిధేయత అనే విత్తనము ఎవరి నుండి మనకు వచ్చింది, మన పూర్వీకుల నుండి, మన మొదటి తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఆ విత్తనం బహు స్ట్రాంగ్గా నాటుబడిపోయింది, పోవట్లేదు. ఎంత పెక్కిలి వేయమన్నా కూడా అది పోవటం లేదు. కానీ ఒకరోజు రాబోతుంది, ప్రతి అవిధేయతని దేవుడు
కొట్టి వేస్తాడు. దేవునికి స్తోత్రం. చదువుకుందాం ఆదికాండం 3:16-19 వరకు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. ఇక్కడ స్త్రీలకి శ్రమ ప్రారంభమైంది, బాధ. నిజంగా ప్రెగ్నెన్సీ టైం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం ఫర్ ఎనీ ఉమెన్ అండి. సో చాలా సఫర్ అవుతారండి. ప్రాణాలు పోయే స్థితిలో బిడ్డను కనేటప్పుడు ఒక తల్లి ఉంటుంది. షీ సఫర్స్ విత్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ ఆగనీ. బట్ అది శారీరకమైన సఫరింగ్, ఆత్మీయ బాధ కాదు. అది శారీరకమైన బాధ. అది ఎందుకు వచ్చింది? మన అవిధేయత వలన. సో ఫస్ట్ అవిధేయత వలన ఏం ఎఫెక్ట్ అయింది? శరీరము ఎఫెక్ట్ అయింది. దేవుడు ఏమన్నాడు? నిన్ను చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వను, నీ ఆత్మీయతను నేను కొట్టివేస్తున్నాను. ఎక్కడ మాట్లాడాడు? నీవు గర్భము ధరించినప్పుడు, బిడ్డను కన్నప్పుడు నువ్వు నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించేదను. ఒక చిన్న తప్పు ఒక మనిషిని ఎంత బాధ పెడతాదో. ఒక చిన్న తప్పు నీ జీవితానికి ఎంత బాధ కలుగజేస్తాదో ఇందులోని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడండి. ఒక్క విధేయత వలన బ్రతుకు దినములంతా ఆ స్త్రీ శారీరకంగా బాధపడ్డదండి. నాకేం కాదు, నేను ఏ తప్పు చేసినా పర్వాలేదు అని బహుశా మీరు అనుకుంటే, అది కేవలము మీకు బాధ దుఃఖము తప్ప మరి ఏదియు మిగల్చదండి. అందుకనే దేవుని యందు విధేయుడుగా విధేయురాలుగా మనముంటే దేవుడు సమస్త బాధ నుండి, ఆవేదన నుండి, దుఃఖము నుండి దేవుడు మనల్ని తొలగిస్తాడండి. చూడండి, దుష్టుడు ఏ విధంగా అయినా ప్రయత్నించినా కూడా అండి, సఫరింగ్ అనేది ఈజ్ అ మస్ట్ అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ అవర్ డిసోబీడియన్స్ టు గాడ్. మన అవిధేయత వలన బాధపడక తప్పదు. కానీ ప్రతి ఒక్కరము దేవునిలో ఉన్న వారందరూ శ్రమపడవలసినదే. అందరము శ్రమపడతామండి. తప్పించుకోవటానికి ఏమాత్రము వీళ్ళు లేదు. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అప్పటి వరకు ఇద్దరు సమానంగా ఉన్నారు. ఎప్పుడైతే అవ్వ అవిధేయతతో ఒక పని చేసిందో భర్త ఆధిక్యత పెరిగిపోయిందండి. వీఆర్ ఆల్ ఈక్వల్స్ అంటామా అంటామా లేదా? మనం అందరము ఒకటే. టుడే విమెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చే జీతం మాకు ఇచ్చే జీతము ఎక్కువ తక్కువగా ఉంది. మేమందరము సమానమే. బట్ సియండి, ఒక్క తప్పు ఎంత బాధ మిగిల్చిందో. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఏ నేల అయితే దేవుడు సృష్టించాడో, ఏ భూమిని అయితే చూచి ఇది మంచిది అన్నాడో, అదే భూమి ఒక మనిషి అవిధేయత వలన పాడైపోయిందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమున్నాయి చెప్పండి? ముళ్ళ చెట్లే కనిపిస్తున్నాయి, భయంకరమైన పాదులు కనిపిస్తున్నాయి, భయంకరమైన, నిజంగా చెప్తున్నాండి, విషపూర్వకమైన వృక్షాలు చుట్టుగా ఉన్నాయి మన పక్కన. చక్కగా దేవుడు అన్నీ సమకూర్చి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. రక్షణ ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు, నిత్యత్వాన్ని ఇచ్చాడు, ఇంకా మరణము నుండి నిత్య జీవమును దేవుడు ప్రసాద్ మీకు ఇవ్వనిదంటూ దేవుడు ఏదైనా ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభు నాకు ఇవ్వనిది ఏదైనా ఉన్నదా? పొందుకున్న వాటిని మనము మర్చిపోయి లేని వాటి గురించి బాధపడుతున్నాము కాబట్టి ఆ బాధ ఇంకా ఎక్కువగానే అవుతుంది. కానీ తక్కువ ఏమాత్రం నీ బాధ కాదు. ఈరోజు ఈ సత్యం మీరు గ్రహించాలి. ఈరోజు ఇంత బాధపడటానికి కారణం ఏమిటో తెలుసా? నిత్య జీవితాన్ని అనుగ్రహించాడు, పరలోకాన్ని అనుగ్రహించాడు, ఆయనతో ఎల్లప్పుడూ జీవించే కృపని అనుగ్రహించాడు. ఈ విషయములై మనం సంతోషపడకుండా, నాకు పెళ్లి కావటం లేదు, నాకు ఉద్యోగం రావటం లేదు, నాకు లోన్ దొరకటం లేదు, నేను ఇల్లు కట్టుకోలేకపో,
ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు ఏ విషయమై బాధపడ్డారండి? ఏ విషయమై బాధపడి ఉంటారు? వారు దేవుని సత్సంబంధాన్ని కోల్పోయారనే బాధ మాత్రమే మిగిలిందంటండి ఆదాముకి అవ్వకి. ఈరోజు మనము అన్నీ పోగొట్టుకున్న వారముగానే బ్రతుకుతున్నాం, బాధపడుతున్నాం. అసలు నీ బాధ నిజంగా బాధేనా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆత్మీయంగా మనం నశించిపోవటం వలన ఎక్కువ బాధ కలగాల, లేకపోతే శారీరకంగా కృంగిపోతున్నందుకు ఎక్కువ బాధపడాల? అబ్బే, ఆ విషయమై మనకి బాధ లేదు. బ్రదర్, రేపేం తింటానో నాకే తెలియదు బ్రదర్, నా ఇంట్లో కూడు లేదు బ్రదర్, నా దగ్గర డబ్బులు లేదు బ్రదర్. కాకులు చేతైనా దేవుడు ఆహారమును పంపించగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఏ చింత లేదు. ఆయన మన దేవుడైనంత వరకు, ఆయన మనకి తోడైనంత వరకు మనము చింతించవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరము ఏమాత్రమును లేదు. ఆదికాండము 2:17 ఒకసారి చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించు. నిశ్చయముగా చచ్చేదవని, సఫరింగ్, భయంకరమైన సఫరింగ్, మరణము కన్నా సఫరింగ్ ఈ లోకంలో ఇంకేదైనా ఉన్నదండి? ఒక వ్యక్తి హాస్పిటల్లో అనారోగ్య పాలైపోయి ఎంత సఫర్ అవుతున్నాడంటే, చచ్చిపోవటమే మేలు ప్రభు, నన్ను ఎందుకు బ్రతికించినావు, ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ క్యాన్సరు, ఎందుకు ఈ కీమోథెరపీ అని ఉన్నారండి. దేవుడు అంటున్నాడు, అప్పుడు కూడా నీ శరీర బాధ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితము గురించి నువ్వు ఇంకాను చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా నీ శరీరము నశించిపోతుంది, నీ శరీరము కృంగిపోతుంది అనే బాధతోనే ఇంకా ప్రార్థన చేసి ఏడుస్తున్నావే, కానీ నువ్వు చేసిన తప్పుల వలన నీ జీవితములో ఎన్ని బాధలు, నీ కుటుంబంలో ఎన్ని బాధలు తీసుకొచ్చేవో, నన్ను ఎంత బాధ పెట్టేవో అనే ఆలోచన కూడా ఆ పరిస్థితిలో కూడా నీకు లేనందుకు, దేవుడు అయినందుకు నేను బాధపడుతున్నానని దేవుడు అంటున్నాడండి. ఇది వాస్తవమా కాదా చెప్పండి. మరణపాయి స్థితిలో ఉన్నప్పుడు వారు శరీర దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారే కానీ, ప్రభువా నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ నాయనా నా ఆత్మీయ జీవితము వలన నీకు బాధ కలిగుంటే నన్ను క్షమించు ప్రభువా అనే పరిస్థితిలో మనం ఉండగలగాలండి. ఒక ఉదాహరణ మనం బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 11:12 అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. సైతానుడు ఇదే సాక్ష్యము ఎవరి గురించి ఇస్తున్నాడు? యోబు గురించి కాదండి. ఎవరి గురించి ఇస్తున్నాడు ఈ సాక్ష్యము? అందరు మనుష్యుల గురించి ఇస్తున్నాడు. వీరు ఈరోజు ఎందుకు సంతోషముగా ఉన్నారో తెలుసా? 3 పూట్ల తిండి తింటున్నారు కాబట్టి. వీరు ఈరోజు సంతోషంగా ఎందుకున్నారో తెలుసా? వారు ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగం నువ్వు ఇచ్చి ఆ ఉద్యోగంలో స్థిరపరచబడ్డారు కాబట్టి. ఈరోజు వారు బాధ లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసా? నీ హస్తము వారి మీద ఉంది కాబట్టి వారికి బాధ అంటే తెలియకుండా నువ్వు బ్రతుకునిస్తున్నావు. ఒక్కసారి నీ చెయ్యి విడిచిపెట్టు, నీ చెయ్యి తీసివేయి, అప్పుడు చూద్దాం వాళ్ళ నిజస్వరూపం అంటున్నాడు. ఏ విషయమై బాధపడతారు? నువ్వు చెయ్యి తీసేసిన విషయమును బట్టి బాధపడతారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న దాని గురించి బాధపడతారా, వారు శరీరము నశించిపోతున్న విషయం మీద బాధపడతారా? ఈరోజు దేనికోసం మనం బాధపడుతున్నామండి? మన బాధ అంతా ఏంటో తెలుసా? ఈ పాపిష్టి శరీరం కోసమే. అంటే మన బాధ వస్తువులు గురించి, శరీరము గురించే కానీ ఆత్మీయత గురించి బాధపడేవారు తగ్గిపోయారంట దేవుని దృష్టిలో. సైతానుడు మాట్లాడుతున్నాడు దేవుడితో. ఈరోజు ఇంత సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నాడంటే ఎస్, నీ హస్తము వాడి మీద ఉన్నది,
ఒకసారి తీసివేయి, నిన్ను శపించకపోతే చూడు, నిన్ను దూషించకపోతే చూడు, నిన్ను నమ్ముకున్నందుకు తగిన ప్రతిఫలము నేను పొందుకున్నా, నేను బాధపడకపోతే చూడు. యోబుకి ఎంతమంది బిడ్డలు ఉండేవారు? 10 మంది. అందరూ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయేనందుకు ఆయన బాధపడలేదు. కానీ బ్రతికున్నప్పుడు ఎక్కడ దేవుని ఎడల పాపము చేస్తారో ప్రతిదినము బాధపడేవాడంట యోబు. ఎంత గొప్పవాడండి నిజంగా యోబు. ప్రతిరోజు బలియర్పరులు ఇచ్చేవాడు, నా బిడ్డలు నీ ఎదుట పాపము చెయ్యకుండా ఉండాలని ఎక్కడ పాపము చేస్తారు, వారి హృదయంలో కానీ వారి ఆలోచనలో కానీ నీ ఎందు పాపము చేస్తారని వారికి ప్రతిఫలముగా నేను బలు అర్పిస్తున్నాను. ఇదే బాధ ఉండేదే కానీ వేరే ఏ బాధ యోబుకు లేదండి. ఈరోజు ఇలాంటి మనసు కలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి. అయినా శారీరకంగా ఒకవేళ నా బిడ్డలు ఈ లోకము విడిచిపెట్టాలన్న పర్వాలేదు, కానీ వాళ్ళు బ్రతికున్నంత వరకు ప్రభువ నిన్ను బాధ పెట్టకపోతే అదే నాకు చాలు ప్రభువ, అదే నాకు మేలు ప్రభువ. ఎందుకంటే లెక్క నేను అప్పజెప్పాలు కాబట్టి ఆ బాధతో నీ ముందు నేను నిలబడి సిగ్గును పొందకుండా ఉండాలనే ఈ మాటలు నేను నీకు చెప్తున్నాను తండ్రి. శారీరకముగా కృంగిపోయినా నశించిపోయినా ఈ లోకము నుండి నువ్వు తీసుకొని వెళ్ళిపోయినా నీ ఇష్టం ప్రభువా, నేను ప్రశ్నించాను. కానీ బ్రతుకున్నంత వరకు నాయన నిన్ను బాధ పెట్టకుండా, ఆ బాధను నేను చూచి నాయన నేను బాధపడకుండా ఉంటే అదే నాకు క్షేమము మేలు. యోబండి, యోబు బాధపడ్డా లేదా? ఏ విషయంలో బాధపడ్డాడు మనం చదువుదామండి. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. అంతే కదా, అతని ప్రాణానికి ఏ హాని చేయకూడదని దేవుడు హామీ ఇచ్చాడు. యోబు తన ఆవేదనను మాత్రమే పంచుకున్నాడు దేవుని దగ్గర. ఆమె వాళ్ళ భార్య వచ్చి ఒక మాట అంటదండి, దేవుణ్ణి శపించి స్త్రీలు దయచేసి ఇలాంటి పరిస్థితుల్లోని మీ భర్తకి మీరు చెప్పవలసింది ఏమిటో తెలుసా? మరణము నన్ను వేరు చేసే వరకు నీ శ్రమంలో నేను తోడుగా ఉంటాను, ఈ బాధలో నిన్ను మాత్రము నేను విడిచి పెట్టను, ఎందుకంటే నిన్ను విడిచిపెడితే నీకు మాత్రమే బాధ కాదు నేను మిగిల్చేది, దేవునికి కూడా నేను బాధని మిగిల్చేదానిగా ఉంటాను, కాబట్టి నేను ఇటు విధంగా చేయను అని మీరు ఒక్క మాట ఆ పరిస్థితిలో ఉన్న మీ భర్తకి చెప్పగలిగితే ఎంత బాధ తొలగిపోతుందో తెలుసా తన హృదయంలో నుండి? వాస్తవమా కాదా చెప్పండి, ఈ మాటలు నిజమా కాదా చెప్పండి. ఆ పరిస్థితుల్లో అన్నీ పోగొట్టుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆవేదనకి గురైనప్పుడు భార్య వచ్చి ఇంకా మాటలతో బాధ పెట్టిందంటండి, ఎందుకు మూర్ఖురాలా అనలేదండి, తన భార్యని మూర్ఖురాలా అనలేదు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాటలాడే మాటలు. ఎంత మంచివాడండి. ఆ సమయంలో కూడా భార్య మాటలతో బాధ పెట్టినప్పుడు ఆ భార్యని బాధ పెట్టలేదండి తిరిగి మాటలతో. వై డు యూ టాక్ లైక్ ఎ ఫూలిష్ ఉమన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వై డు యూ టాక్ లైక్ యు ఫూలిష్ ఉమన్ అనలేదండి అక్కడ యోబు. అందుకనే యోబు చాలా యథార్థవంతుడండి. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదండి, దేవుణ్ణి దూషించలేదు, తన ఆత్మీయతను తన కాపాడుకున్నాడు. కాబట్టి ఆ బాధ నుండి దేవుడు విడిపించి రెట్టింపు ఆశీర్వాదము, తన పడిన బాధకి రెట్టింపు, తన పడిన సిగ్గుకి రెట్టింపు ఘనతను. దేవునికి స్తోత్రము. ఈరోజు మీ బాధ మిమ్మల్ని రెట్టింపు ఆశీర్వాదములోకి నడిపించాలి. ఈరోజు మీ బాధ రెట్టింపు దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు బాధపడుతున్నారంటే ప్రభువా స్తోత్రము నాయన, ప్రభువా ఈ బాధని నేను ఎదుర్కోగలిగితే, ఈ బాధని నేను సహించగలిగితే నాకు గొప్ప బహుమానము ముందు ఉన్నది. అభే ఇలాంటి ఆలోచనలు మనకి రావే,
ఏమంటాయండి, దేవుడు నన్ను ఇలా చేసేసాడు ఏంటి ప్రభువ, ఇలా చేసేవేంటి ప్రభువ, ఇంత అన్యాయం చేసేవేంటి ప్రభువ అని ఎంత బాధపడిపోతామండి. శరీరము ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఈరోజు నాకు చెయ్యి ఉండొచ్చు, రేపు చెయ్యి ఉండకపోవచ్చు, దానికి మీరు బాధపడవలసిన అవసరము లేదు. ఈరోజు నాకు కాలు ఉండొచ్చు, రేపు కాలు లేకపోవచ్చు, దానికి మీరు బాధపడిన అవసరం లేదు. ఈరోజు నా ఆత్మీయతను నేను పోగొట్టుకుంటే నిత్య నరకాగ్నిలో నేను బాధపడవలసిన అవసరము బహుగా ఉంటుంది. చదవండి 10వ అధ్యాయం 2వ వచనము. నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వాద్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. చూడండి యోబు ఏమంటున్నాడు, నాతో ఎందుకు వ్యాజ్యమాడుతున్నావు ప్రభువా? హీ వాజ్ వెంటింగ్ ఓన్లీ హిస్ యాగనీ, తన ఆవేదనను తెలియపరుస్తున్నాడే గాని దేవుణ్ణి ఏమాత్రము యోబు దూషించలేదండి. తనకు కలిగిన బాధ అంతటిలో శారీరక బాధ గురించి మీరు ఆలోచించి బాధను ఎక్కువ చేసుకోకండి. మీరు దయచేసి ఆత్మీయ జీవితము గురించి మీరు ఆలోచించి చింతించవలసి ఉన్నది, బాధపడవలసిన అవసరము ఇంకా ఎంతగానో ఉందండి. ఈ లోకములోని అన్నీ పొందుకొని ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల మనకి ఏదైనా లాభమా? లాభము లేదు. మరి యోబు ఆవేదన వ్యక్తపరుచుకున్నాడు దేవునితో, తప్పు లేదండి. ఎందుకు ప్రభువ నాతో ఈ విధంగా వ్యాజ్యం ఆడుతున్నావు ప్రభువ, నాకు అర్థం కావటం లేదు ప్రభువ అన్నాడే గాని, ఎందుకు ఇలా చేసావు నా జీవితాన్ని అన్నాడా? నేను ఏ పాపము చేశానని, ఏ తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నావు నువ్వు? దేవుడు కొన్నిసార్లు నీకు ఎందుకు బాధ కలిగిస్తాడో తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావని, దేవుని వైపు తిరగాలని, దేవుని తట్టుకు నువ్వు తిరిగి రావాలని, తన సన్నిధిలో నువ్వు తిరిగి నిలబడాలని నీకు శ్రమను బాధను దేవుడు అనుమతిస్తాడే మాత్రమే కానీ ఆ బాధలో నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాడండి దేవుడు. ఈరోజు బాధపడుతున్న మీ అందరితో దేవుడు ఇదే అంటున్నాడు, మీరు బాధపడుతున్నారా? నీ బాధతో పాటు నేను బాధపడుతున్నాను. మీ జీవితంలో ఎంత బాధ అనుభవిస్తున్నారో ఉదాహరణ చెప్తానండి. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కొట్టినప్పుడు ఆ తర్వాత మనం బాధపడతామా లేదా? బాధపడతాము. విడిచిపెట్టేస్తామా వారిని? దండిస్తాము. ఎందుకు దండిస్తాము? ఎందుకు కొడతాం వారిని? ఎందుకంటే మరలా తప్పు వారు చేయకూడదని ప్రేమతోనే మనం ఈ పని చేస్తాం. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. నిన్ను కొట్టినందుకు, నిన్ను బాధ పెట్టినందుకు నాకు బహు బాధ కలిగి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నిన్ను బాధ పెట్టి నీ బాధలో నిన్ను ముంచేసి వెళ్ళిపోవటానికి నీకు బాధ కలిగించటం లేదు ఏమాత్రము, జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మీ బాధను బట్టి ఎక్కువ బాధ పడకండి. మీరు బాధపడవలసింది ఏంటో తెలుసా? మీ పిల్లల గురించి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు, ఆ సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారండి. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మీకోసము ఏడవండమ్మా, బాధపడండమ్మా. ఈరోజు మీరు నిజంగా మీ పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం మీరు బాధపడకపోతే రేపు జీవితము కాలమంతా వారు బ్రతుకు వలన మీరు బాధపడవలసిన అవసరము ఉంటుంది. మీకు మిగిలేది, వారు మిగిల్చేది బాధ తప్ప మరి ఏది ఉండదు. ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, బ్రదర్ నా బిడ్డలు నిమిత్తము ప్రార్థన చేయి. టీనేజ్ వయసులో ఒక తల్లి ఆవేదన ఎంత బాధ కలిగిందో తెలుసా? టీనేజ్ వయసులో లవ్ అంటాం, లేచిపోయి వెళ్ళిపోతానంట, లేకపోతే సూసైడ్ చేసుకుంటానంట వాడితో నాకు పెళ్లి చేయకపోతే. ఏం బ్రతుకులండి, ఎందుకో తెలుసా ఈ బాధ అంతా? వారిని నడిపించవలసిన త్రోవలో నడిపించలేదు కాబట్టి మనకి మిగిల్చేది మన బిడ్డలు బాధనే. ఈ విషయాలు బాధ లేదంట, నా బిడ్డలు చక్కటి స్కూల్కి వెళ్తున్నారా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారా, ఈ విషయాల్లో బాధ. ఆ చదువుల కన్నా వాక్యం చదివించండి సిస్టర్, వాక్యం చదివించండి. అంతకన్నా గొప్ప చదువు ఈ లోకములో మరి ఏదీ లేదు. మీ హృదయం మీద చేయి వేసుకొని చెప్పండి, బైబిల్ కన్నా గొప్ప పుస్తకాలు ఈ లోకములో ఏదైనా ఉంటే ఆ పుస్తకాలు నా బిడ్డలు నేను చదివిపిస్తా. ఏ విషయాల్లో మనం బాధపడాలండి?
తండ్రి, చిన్న వయసులోనే వీడు నా మాట వినటం లేదే, చిన్న వయసులోనే ఈ కూతురు నా మాట వినటం లేదే, పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని మోకరించి బాధతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే కనీసం వాళ్ళ బ్రతుకులు దేవుడు బాగు చేస్తాడండి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కనీసం మీకు బాధ మిగల్చకుండా ఉంటారండి మీ బిడ్డలు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏడవటం వలన లాభము ఏమాత్రము లేదు. ఈరోజు డు యు నో కలెక్టివ్ సఫరింగ్ ఏంటో తెలుసండి? కలెక్టివ్ సఫరింగ్, నినేవ పట్టణాల్లో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? లేరంట. దే వర్ సఫరింగ్ ఇన్ దర్ సిన్, వారు పాపములోని వారు మునిగిపోయి ఆ పాపము దేవునికి బహు బాధని కలుగజేసింది. అప్పుడు దీన్ని కలెక్టివ్ సఫరింగ్ అంటామన్నమాట. దేవుడు యోనాని వెళ్ళమన్నాడు నినేవ పట్టణానికి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా మాటలాడినప్పుడు పట్టణములో ఉన్న మనుషులు, పట్టణము కూడా ఏం చేయబడ్డది? బాగు చేయబడ్డది. దేవునికి స్తోత్రం. ఇఫ్ యువర్ పీపుల్ హంబుల్ దెమ్ సెల్ఫ్స్, నా ప్రజలు తమను తాము తగ్గించుకున్న ఎడల నేను వారిని నేలని స్వస్థ పరుస్తాను అంటున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవ బాధ్యత ఏంటో తెలుసా? ఈ దేశము కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదమ్మా మీకు. నాకెందుకు బ్రదర్, నా దేశం ఎట్టా పోతే నాకెందుకు బ్రదర్, నాకు ఉద్యోగం ఈ సాలు, నేను బాధపడకుండా ఉంటే అదే సార్. నీ ప్రార్థనల వలన కూడా దేవునికి బాధ కలుగుతుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8:19-22. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి కూడా ఏమిటంట, నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఎంత గొప్ప మాట అండి అది. అర్థమవుతుందండి. ఈవెన్ ది ఎర్త్ ఇస్ మోర్నింగ్ అంట. ఈ భూమి, ఈ సృష్టి కూడా ఆవేదన చెందుతుందంట, బాధపడుతుందంట. మన పాపములు ఎంత పెరిగితే ఈ లోకానికి అంత, ఈ సృష్టికి అంత బాధ. ఎందుకో తెలుసా? పాపము పెరిగితే ఏం పెరుగుతుందంట? మనిషి యొక్క స్వార్థము పెరుగుతుందంట. వాడు మనం చూస్తున్నామండి, చెట్లు ఏమైనా మిగులుతున్నాయండి? రేపు మన పిల్లలు పెద్దలయ్యి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని శ్వాస పీల్చుకోవాల్సిన అవసరం వస్తుందేమో ఒకరోజు. ఈరోజు దేవుని సృష్టి మనుష్యుల పాపముల వలన బాధపడుతుందంట. కాలుష్యములైపోతున్నాయి నదులు. అమ్మా, పాపము వలన నీ ఒక్కడివే కాదు బాధపడతావు, దేవుని సృష్టి అంతా బాధింపబడేలాగా అవుతుంది, ఈ లోకమంతా బాధపడుతుంది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన పడుచున్నదంట సృష్టి, మనుషులు చేసే పాపము వలన. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీష్ ఆరాధన 9:00, తెలుగు ఆరాధన 11:30. సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6:00-8:00 వరకు జరుగును. దైవజనులు రాజా హెబల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000-32-0028, 9000-46-077-114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా _హెబల్ ఇన్స్టాగ్రామ్, రాజా హెబల్ _RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.